ఏమంటే పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి పాణి ఎక్కడున్నాడు? అక్కడ చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగ పాణి. అవును, నేనే పంచబట్ల సారంగ పాణి. పాణి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడురా బాబు. పాణి సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది, ఇటు వేరే. పంచబట్ల సారంగ పాణి. అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాలు జరిగిందో తెలియట్లేదు. ఒరేయ్, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయి అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా, చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయి. మనందరికి జమాయి. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచిన పాణి మ్యాచ్ అయిపోయారుగా, ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా, మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికి నన్ను వేసి బాంబే పెట్టరు. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 ఇయర్ నేను చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, ఐల్ గెట్ ఎ ట్రిలియన్ డాలర్ బిజినెస్. ఐల్ బి హ్యూజ్, హ్యూజ్ మా. నీ పచ్చి పులుసుల భజన ఆపరా, పాణి ఊటీలో ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణి గడు దొరికాడు. వీడు పాణియే? పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కరు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు. నాన్న, నన్ను క్షమించండి నాన్న, మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్ళరా, కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేశారు నాన్న. ఐఎమ్ సారీ నాన్న, నేను మీకు ఒక మంచి కొడుకుని కాను. అదేంటి పాణి అలా అనేశావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యు ఆర్ ఎ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్ లోకి చొరబడతారు. మిమ్మల్ని బొక్కలో తోంచుకుంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా, నకిలీ డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ, మిమ్మల్ని చంపి బాధేసిన అడిగే దిక్కుండదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా, మీవి కూడా కలిపి కలపనా? చెప్పరా నువ్వెవరు? నేను పంచబట్ల సారంగ పాణి. ఒట్టేసి చెప్తున్నాను, మా నాన్న ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పదా కనీసం? నేను పాణి, వాడు పప్పు. పప్పు? పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయాన్ చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువు అంటే మహా ఇష్టం.
నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువవ్వలేదు, నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడు, ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కూరడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు, కానీ నా వెనకాల తేలిముద్రగాడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి, వీడి ఇంజనీర్ అవ్వాలి, పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు, అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? అయ్యా, చెంబు మారిపోయింది, మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు. నాన్నగారు ఇందులో ఉన్నారు. అబ్బా అబ్బా, హేయ్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హూ ఇస్ హి? క్విక్ గన్ మురుగన్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ, సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి. దక్షిణగిరికా? దేనికి? పాణి కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా? పాణి స్కూల్ టీచరా? అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరకు రాలా. నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడు స్కూల్ టీచర్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ మియావ్, డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫార్ట్. పోరా, నేనేమో కొసక్సీ పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా, ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్, ఎం ఫర్ మీ. ఛాన్సే లేదు. ఇన్నాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లనిస్తాను, ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు వీటి